నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. మధురవాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. శంకుస్థాపన చేసిన మంత్రి మేయర్. అధికార పార్టీ వైసీపీకి స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చిత్తశుద్ధి లేదు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్. కేంద్రానికి అఖిల పక్ష కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్ల నిరాసక్తత. ప్రేక్షకులకు తప్పని నిరీక్షణ. చేపలపాడలో ఆక్వా ల్యాబ్ నిర్మాణం పూర్తి. ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి. ఇక వార్తల వివరాలు చూద్దాం. జీవీఎంసీ ఆరవ వార్డు మధురవాడ పరిసర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ హరివెంకట కుమారులు శంకుస్థాపనలు చేశారు. ఆర్హెచ్ కాలనీలో 39.95 లక్షలతో సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణం పనులకు, అలాగే జక్కరపాలెంలో 80 లక్షల జాతీయ ఆరోగ్య పథకం నిధులతో నిర్మించనున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ ప్రియాంక, జీవీఎంసీ జోనల్ కమిషనర్ రాము, ఎంఆర్ఓ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ వైసీపీకి స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చిత్తశుద్ధి లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలతో కలిసి గాజువాకలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో కేంద్రం నిర్ణయాలు విరుద్ధంగా ఉంటే అక్కడి ప్రభుత్వమే సంపూర్ణ బంద్ చేస్తుందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జగన్ సర్కార్ ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్లాంట్ని కాపాడండి అంటూ సీఎం లేఖలు రాసినంత మాత్రాన ప్రధాని స్పందించరని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ నేరుగా పోరాటంలో పాల్గొవాలని కోరారు. స్టీల్ ప్లాంట్ కోసం ఈ నెల 12న విజయవాడలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని నారాయణ తెలిపారు. అధికార పార్టీకి ఉన్నోళ్ళు గట్టిగా సిన్సియర్గా లేరు. నేను చెప్పగలను సిన్సియర్గా ఉంటే ఒక మాట చెప్పండి, ముఖ్యమంత్రి రమ్మని చెప్పండి, అంతా కలిసి నేను కూర్చున్నాం, లేదా డైరెక్ట్ నేహాధ్యక్షు కూర్చున్నాం. ఇది కథలు లేకుండా కానీ నెట్ పాస్ చేయాలంటే ప్రేమ నాయకులు ఎందుకు చేస్తాను? ప్రేమ నాయకులే కదా కావాల్సింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి గేట్ కాదు కూర్చోమని చెప్పండి, మేమంతా కూర్చుంటాం. మా ప్రాణాలు పోయినా నిలబడతాం, ఇక్కడే నిలబడి దీన్ని కాపాడుకుందాం. ఇదే ఛాలెంజ్. రాజీనామా ఉత్తు మాట్లాడితే ఇప్పుడు రాజీనామా సార్ మళ్ళీ ఇంకా చేసుకుంటారు కావాలంటే ఏం చెప్పానంటే సిన్సియర్గా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ఏముందండి, తమిళనాడులో కానీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఒక ఐక్యత తీసుకుంటే ప్రభుత్వం ఏం బంధుకు పిలిపిస్తుంది? ఓపెన్ కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా బంధుకు పిలిపించుకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వాన్ని కార్యాచరణ ప్రకటిద్దాం. ఆ కార్యాచరణ ఎట్లా ఉండాలంటే ఈ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకునేంత వరకు మన కార్యాచరణ ఉండాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వాన మనం అందరం భవిష్యత్తుగా కనపడతాం, రాజకీయ పేరు అక్కర్లేదు. ఆ విధంగా పోరాటం సాగించి దీన్ని కాపాడుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 99వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ నాయకులు ఎం జగ్గునాయుడు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పోరాటాలతో పరిరక్షించుకుంటామని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఎం జగ్గునాయుడు చెప్పారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలు 99వ రోజు కొనసాగాయి. దీక్షను ఉద్దేశించి జగ్గునాయుడు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని, కార్పొరేట్లకు కొమ్ము కాసే విధానాలను వీడకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించారు. దీక్షల్లో కార్పొరేటర్ గంగారావు, పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
పచ్చి ప్రజా వ్యతిరేక దేశద్రోహ చర్యలకు పాల్పడతా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని గత 6 నెలలుగా విశాఖపట్నం స్టీల్ ఉద్యోగులు కార్మికులు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ప్రజానీకం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోరాడుతున్నారు అయినా సరే మోడీ ప్రభుత్వం ఈ ఆందోళనల్ని పోరాటాలని ప్రజల తాలూకు అభిప్రాయాలకు విలువనివ్వకుండా ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల తాలూకు ప్రయోజనాలు కాపాడడం కోసమే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని తగనమ్మే దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మోడీ ప్రభుత్వం కరోనా కాలంలో కోవిడ్ రోగులు ఆక్సిజన్ లేక విరవల్లాడి చనిపోతే అటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ సరఫరా లేక సరఫరా చేయలేక చేతులు ఎత్తి చేసిన పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసి కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడడంలో సంజీవునిగా పనిచేసింది ఇటువంటి సంజీవుని పీకను నిలిపేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం చేయడం చాలా దుర్మార్గం విషయం ఈ ప్రైవేటీకరణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లే దానికోసం అవసరం కసరత్తు అంతా కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని వెంటనే విడనాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే జోక్యం చేసుకోవాలి మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ తదితర ఎంపీలంతా కూడా పార్లమెంటు స్తంభింపజేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకునే వరకు కూడా పోరాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వం దేశభక్తి అందరికంటే ఎక్కువ ఉందని చెప్పి మరి పవర్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరు అంటే ప్రజలవి ప్రజల ఆస్తులతోటి ప్రజలతోటి కోసం నిర్మాణం చేయబడ్డ ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈయన వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత కారు చౌకగా కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసి దేశం తాలూకా ఈ తాలూకా ఆస్తులన్నీ అమ్మటం అన్నది ప్రజలకు ఎంతో నష్టం జరగబోతుంది ఇది ఒక కార్మిక సంఘాలకి కార్మికుల కోసమే కాదు కాబట్టి అందరికీ బాధ్యత ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పవర్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆయన వాళ్ళతో ఫ్రెండ్షిప్ తగ్గించి మీరు ఇండివిజువల్గా మీ మీద బాధ్యత పడింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు లీగల్గా ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా మీ ఎంపీల్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి బీజేపీ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చి వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి మేమందరం కార్మిక సంఘాల అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కరోనా ఎఫెక్ట్ సినిమా థియేటర్ల నిర్వహణపై తీవ్రంగానే పడింది అది ఎంతలా అంటే థియేటర్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపనంతగా దీంతో వెండితెరపై సినిమా వీక్షించాలనుకునే వారికి మరికొద్ది రోజుల పాటు నిరీక్షణ తప్పేలా లేదు అనుమతి ఉన్నా తెరుచుకోని థియేటర్లపై యాక్ట్ కథనం నగరంతో పాటు రూరల్ పరిధిలో సుమారు 100 వరకు సినిమా థియేటర్లున్నాయి కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది మే మొదటి వారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి కేసులు తగ్గడంతో కర్ఫ్యూను అంచెలంచెలుగా సడలిస్తున్న ప్రభుత్వం 50% ప్రేక్షకులతో థియేటర్లను తెరిచేందుకు తాజాగా అనుమతిచ్చింది అయితే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉన్నందున రాత్రి 9 గంటలకే థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది దీనివల్ల థియేటర్లను తెరిచినా సెకండ్ షో ప్రదర్శనకు అవకాశం ఉండదు కేవలం ఉదయం మధ్యాహ్నం ఫస్ట్ షోలను మాత్రమే ప్రదర్శించేందుకు వీలుంటుంది ఇక సగం మంది ప్రేక్షకులతో అంటే నిర్వహణ ఖర్చులు కూడా రావు పైగా కొత్త సినిమాలేవి విడుదలకు సిద్ధంగా లేవు దీంతో ఎగ్జిబిటర్లు సందిగ్ధంలో పడ్డారు ప్రస్తుత పరిస్థితిలో థియేటర్స్ తెరిస్తే నెలకు లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని యజమానులు అంటున్నారు ప్రేక్షకులు కూడా కరోనా కారణంగా ఇప్పటికిప్పుడు థియేటర్లకు రాకపోవచ్చునని కొత్త సినిమాలు ఉంటేనే వచ్చేందుకు అవకాశం ఉంటుందంటున్నారు అయితే ఇప్పట్లో కొత్త సినిమాలేవీ లేవు ఈ కారణాల దృష్ట్యా మరికొద్ది రోజుల పాటు వేచి ఉండాలనే ధోరణిని అధికులు ప్రదర్శిస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా కరోనా నిబంధనలకు అనుగుణంగా థియేటర్లలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు
వెండితెరపై సినిమా వీక్షించాలనుకునే వారికి మరికొద్ది రోజుల పాటు నిరీక్షణ తప్పేలా లేదు. థియేటర్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం అందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆంక్షలతో కూడిన అనుమతుల మంజూరే ఇందుకు ప్రధాన కారణం. సగం మంది ప్రేక్షకులనే అనుమతించాలనడం, రాత్రి 9:30 గంటలకల్లా థియేటర్లను మూసేయాలన్న షరతులకు తోడు కొత్త సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాలతో మరికొద్ది రోజుల పాటు వేచి ఉండాలని యజమానులు భావిస్తున్నారు. లాక్డౌన్ సడలించిన తర్వాత ముందు లాక్డౌన్లో ఇండస్ట్రీ మొత్తం బాగా దెబ్బతిందండి. ఇండస్ట్రీ బాగా దెబ్బతింది ముందు లాక్డౌన్లో. అప్పటికి అక్టోబర్లో ఓపెన్ చేసే అక్టోబర్లో సినిమాలు లేవు. ఇప్పుడు పండగకు వచ్చే సినిమాలు 3 నెలలు గడిచింది, 2 నెలలు గడిచింది అంతే లాక్డౌన్. ఈ లాక్డౌన్లో లాస్ట్ టైం బాగా లాస్ అయిపోయాం. కరెంటు బిల్లు కానీ ట్యాక్స్లు కానీ అన్నీ కూడా మనం లాస్ అయితే గవర్నమెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ సబ్సిడీ అది ఇచ్చింది కానీ ఇంకా మాకు కంట్రోల్ రాలేదు. సో అలాగే వెంటనే లాక్డౌన్ రావడం వల్ల మరీ బాగా ఇప్పుడు 2 లాక్డౌన్ బాగా దెబ్బతున్నాం. అంటే స్టాఫ్ జీతాలని ఇవ్వాలి, అంటే మేము థియేటర్ మూసినా స్టాఫ్ జీతం ఇవ్వాలి. మా ఎస్పెషల్ అంటే మాకు తెలియదు కానీ మా మూడు జిల్లాల్లో మా థియేటర్ మాత్రం మా కాంప్లెక్స్లో మాత్రం జగదాంబ కాంప్లెక్స్ మాత్రం కంపల్ స్టాఫ్ జీతాలు ఇస్తాం. కంపల్ జాతీయ ఇస్తాం, ఎవరు ఉద్యోగులు తీయం ఇస్తాం. సో బస్ లాస్ మేము బేర్ చేస్తాం. సో ఇప్పుడు వేరే మాకు 50% ఆక్యుపెన్స్ ఇచ్చినా 100% ఆక్యుపెన్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా మాకు ఖైదు ఒకటే ఖర్చు, అదే శాలరీస్, అదే కరెంటు బిల్లు, అదే మెయింటెనెన్స్ అండి. సో ఏదో ఒకటి 50% ఇచ్చినా ఆక్యుపెన్స్ ఇచ్చినా మేము మాత్రం ఫుల్ ఫ్రెడ్జ్గా శానిటేషన్ ఏంటి, మాస్క్స్ ఏంటి, మాస్క్ అవి ఎంటర్ చేయము, శానిటైజ్ వాటర్ బాగా. గవర్నమెంట్ ఏ రూల్ ఇచ్చిందో ఆ రూల్స్ అన్ని మేము ఫాలో అవుతాం. సీట్స్ గ్యాప్ ఇస్తాం, అన్నీ ఫాలో అవుతున్నాం. సో ఫస్ట్ లాక్డౌన్ ఓపెన్ చేయడం అలాగే ఫాలో అయ్యాం, అలాగే మేము సక్సెస్ అయ్యాం. మా థియేటర్కి ప్రతి సినిమా క్రాక్ వేసాం, ప్రక్రియ సాబ్ వేసాం, అన్ని సినిమాలు జనం బాగానే వచ్చారు, రెస్పాన్స్ బాగుంది. అలాగే రెండోది కూడా ప్రేక్షలు ఆదరిస్తారని మేము అనుకుంటాం. 2 ఓపెన్ అయిన తర్వాత మేబీ మేమైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 8th అన్నారు. సో మేబీ 9th అప్పుడు మేము ఓపెన్ చేస్తాం. అంటే ఉన్న పాత్ర సినిమా వేస్తాం, కొత్త సినిమాని రావండి. కొత్త సినిమాలో ఇంట్రెస్ట్ అంత రాదు. జూలై 30 సినిమా రాదు, జూలై 30 తర్వాత వస్తాయి వచ్చిన. అంటే ఎందుకు ఓపెన్ చేయడం మాకు తడిసి 30 అవుతుంది ఖర్చు. కానీ ఓన్లీ ఫర్ అంటే స్టాఫ్ మళ్ళీ అందరూ బయట ఉన్నారు. సో సెంటర్ కూడా కలగా ఉంటుంది. ఏదో మనం ఏదో డబ్బులు పోతా ప్రిపేర్ అయ్యి ఓపెన్ చేస్తున్నాం. 3 షోలు ఏదో పాత్ర వేస్తాం ఒక 2-3 వారాల వరకు. అంటే 2-3 ట్రైల్ అనేది 2-3 వారాలు పబ్లిక్ ఎలాగా అని మేము ఆల్రెడీ ఫస్ట్ వేలో అన్నీ చేస్తాం. అదే కంటిన్యూ అవుతుంది సెకండ్ వే కూడా. సెకండ్ వేలో అన్నీ చేస్తాం మేము. అదే క్యాంటీన్ ఫుడ్స్ కూడా ప్యాకెడ్ ఫుడ్ అమ్ముతాం మేము. సో కాబట్టి జనాలు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. హ్యాపీగా సినిమా రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మా మీద దయచేసి ఇండస్ట్రీ మీద మాకు కరెంట్ సబ్సిడీ అని జిఎస్టీ మీద తర్వాత మా ఇండస్ట్రీని ఆదుకుంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ గారు ఆదుకుంటున్నారు. ఆక్వా పరిశ్రమ రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. 4వ వార్డు చేపలపాడలో 40 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్వా ల్యాబ్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఆక్వా ల్యాబ్ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆక్వా ల్యాబ్ విశాఖలో ఏర్పాటు కావడం వల్ల మత్స్యకారుల ఉత్పత్తులు నాణ్యతా పరీక్షలకు కాకినాడ, చెన్నై వెళ్లాల్సిన అవస్థలు తప్పాయన్నారు. ఈ కార్యక్రమంలో జేడీ ఇన్ఛార్జ్ గోవింద్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, రాష్ట్ర మత్స్యకారుల కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్లో స్వాంతన సేవా సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ముద్రించిన బాలల హక్కులు చట్టాలు పుస్తకావిష్కరణ జరిగింది. కలెక్టర్ వినయ్ చంద్, మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు సీతామహాలక్ష్మి ఆవిష్కరించారు. బాలల గురించి పనిచేసే ప్రభుత్వ అధికారులకు, అంగన్వాడీ సిబ్బందికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని విడుదల చేసింది. డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు జీఎన్ నారాయణ, దళిత నాయకులు పెద్దాడ నాగ గణపాణిలు ఈ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సీఎం జగన్ దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేక దళిత కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా దళితులకు మెరుగైన ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని కూడా కోరారు. స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నం కూడా వస్తారు,
దళిత కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టాలని ఈ రోజు సమాజంలో ప్రతి దళిత యువకుడు కూడా చదువుకున్న విద్యార్థి కూడా నిరుద్యోగ సమస్య తోటి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ విన్నపం ఏంటంటే దళిత కార్పొరేషన్ ఒకటి యాక్టివేట్ చేసి ఏదో అందులో 5000 10000 రుణాలు వస్తే దేనికి పనికొస్తాయి పాకెట్ మనీ కింద తప్పితే వాళ్ళ జీవితాలు సెటిల్ అవ్వరు కనుక దళితులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపాధి అవకాశాలకి ట్రైనింగ్ ఇవ్వాలి లైక్ జనశిక్షణ సంస్థను కానీ అంతకుముందు పెట్టిన ట్రైనింగ్ సెంటర్లు కానీ ఇలాంటి మళ్ళీ రీయాక్టివేట్ చేసి ప్రతి మండలానికో లేకపోతే ప్రతి నియోజకవర్గానికో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి దళితులు ఎక్కువ మంది చదువుకునే అవకాశాలు డిగ్రీ ఉన్నవాళ్ళకి లేనివాళ్ళకి కూడా పర్టిక్యులర్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి గవర్నమెంటే సహకారం అందజేసి చిన్న చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు లాంటి వాళ్ళతో పెట్టిస్తే ఈ సమాజం కలకలలాడుతూ ఉంటుంది తప్పితే మీరు బ్యాంకుల్లో ఎవరి అకౌంట్లో 10000 20000 వేసినా ఖర్చులకు వెళ్ళిపోతాయి తప్పితే ఒక ఫౌండేషన్ అనేది ఈ సమాజానికి పటిష్టంగా పడట్లేదు ఆ 10000 అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద ఉంటారు ఇది కరెక్ట్ కాదని ఇది ఒక సలహా మేము విమర్శం చెప్పలేదు दिवंगत मुख्यमंत्री वैएसआर जयंती सदर्भंगा 42 वार्ड रैल्वे न्यू कॉलनी मेन रोड वार्ड कॉर्पोरेटर आళ్ళ లీలావతి ఆధ్వర్యంలో सेवा कार्यक्रम निर्वहिंचारु विशाख एंपी एमवीवी सत्यनारायण मुख्य अतिथि हाजरई वार्ड सचिवालय सिब्बंदी की वालंटीर्लकु आशा कार्यकर्तलकु द्वाक्रा संघाल पेद्दलकु नित्यावसर सरुकुलु पंपिणी चेसारु ई सदर्भंगा आयन मात्लाडुतू मुख्यमंत्रिगा वैएसआर राष्ट्राभिवृद्धि की प्रजा संक्षेमानिकी एनलेनि सेवलु अंदिंची प्रजल हृदयाल्लो चेरगनि मुद्र वेसुकुन्नारनि गुर्तु चेसारु ఆ మహానేత జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన కార్పొరేటర్ ఆళ్ళ లీలావతి శ్రీను దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సారో 10 మందికి ఇస్తారు మిగతాది మీరు కార్యక్రమం దివంగత నేత మహానేత మహానుభావులు వైఎస్ రాక్షక రెడ్డి గారు జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ వార్డ్ వాలంటీర్లు ग्राम वाली सिबंदी अंदर नित्यावसर वस्तु अक्षय पात्र द्वारा इकड़ू उ कार्यक्रम मन एदे दिवंगत नेता मन मध्य लेपोनपड़ी राष्ट्र व्याप्त महानुभा अंदर स्मरीकू रकर कार्यक्रम अंदर सायू उ आ महानुभा अड़जाड़ मन गौरव मुख्यमंत्री गार नू प्रति पेद संक्षेम दृष्टि पेटी अंदर चाल सतोष कार्यक्रम उम्मीद చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అద్వాన రహదారులు నగరవాసుల పట్ల యమకూపాలుగా మారుతున్నాయి వాహనాలు పాడవడంతో పాటు వాటి వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు గోపాలపట్నం బిఆర్టీఎస్ రహదారి అందుకు సాక్షిభూతం త్వరితగతిన బాగు చేసి ఇక్కట్ల నుంచి గట్టెక్కించాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు గోపాలపట్నం బిఆర్టీఎస్ పనులు నత్తనడకన సాగుతున్నాయి ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో వాహన చోదకులు స్థానికుల అవస్థలు వర్ణనాతీతం ముఖ్యంగా గోపాలపట్నం స్కూల్ శంకర్ థియేటర్ నుంచి స్థానిక పెట్రోల్ బంక్ వరకు బిఆర్టీఎస్ రహదారి పెద్ద పెద్ద గుంతలు పడింది వర్షం పడిందంటే చాలు వాహనదారులు స్థానికులు నరకం చూస్తున్నారు వర్షపు నీరు నిండి ఉన్న సమయంలో లోతు కానరాక వాహనదారులు వాటిలో పడిపోతున్నారు వాహనాలతో పాటు వారు ప్రమాదాలకు గురవుతున్నారు బైక్లతో పాటు కార్లు ఆటోలు బస్సులు లారీలు ట్రక్కులు భారీ వాహనాలు ఈ రహదారిపై ప్రయాణం సాగిస్తూ ఉంటాయి అందువల్ల ఇది నిత్యం రద్దీగా ఉంటుంది ఈ రహదారిపై రాకపోకలు సాగించేవారు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు గతుకుల కారణంగా వాహనాలు పాడవుతున్నాయి వాహన చోదకులకు ఒళ్ళు హోనమవుతోంది అద్వాన రహదారుల అవస్థలపై వాహన చోదకులు స్థానికులు పలమార్లు అధికారులు ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నారు అయినా వారి నుంచి స్పందన లేదు పన్నులు కట్టించుకోవడం మీద ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పన రహదారులు బాగు చేయడం మీద ఎందుకు ఉండడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా స్పందించి బిఆర్టీఎస్ రహదారిని బాగు చేసి ప్రయాణ ఇక్కట్ల నుంచి ప్రమాదాల నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు ఇప్పుడు ఈ రోడ్డు మీద మాకు ప్రమాదంగా ఉంది ఏ బస్సు వస్తుందో ఏ బస్సు గుద్దేస్తో తెలియకుండా ఉంది కాబట్టి రోడ్డు బాగు చేస్తే కొంత ప్రజలు సుఖంగా ఉంటుంది అంతేగాని
సుఖం ఏమీ లేదు. ఎన్నాళ్ళు బట్టి ఏళ్ళ బట్టి ఉన్నది రోడ్డు కట్ చేసి ఇలాగే ముక్క ముక్కలు అయిపోతుంది, వర్షం పడితే పాడైపోతుంది. దీనికి ప్రభుత్వం ద్వారా చర్య తీసుకుని బాగు చేయాలని మేము చెబుతున్నాం, మీ ద్వారా చెబుతున్నాం. నడిచి వెళ్ళినా ఒకటే, బండ్లు వెళ్ళినా ఒకటే, నా అన్ని జామ్ అయిపోయి వెళ్తున్నాయి. వెనక నుంచి ఏ ట్రక్ గుర్తిస్తుందో ఏ ఆటో వాడు గుర్తున్నారో తెలియదు. అలాగుంది పరిస్థితి ఇప్పుడు. ఒకసారి అవుట్ సైడ్ కూడా వచ్చేస్తాడు, అవతల నుంచి రాంగ్ రూట్ వస్తాడు, ఎవరికి అడగలేకపోతున్నాం. ఎవరికంటే నా ఇష్టం ఉంటాడు, ఎవరికి ఏమంటాం చెప్పండి. ఈ పరిస్థితిలోనే ఇలా ఉంది పరిస్థితి, సామాన్యుల పరిస్థితి, పాఠశాల పరిస్థితి. అందులోకి మాలాంటి సీనియర్ సిటిజన్ మరీ బాధపడుతున్నాం. చెప్పుకోలేం, ఎవరికి వీరే నాతో లేడు. పైపులు వేస్తుండడం, తవ్వుతుండడం, తీస్తుండడం ఇదే పని. పైపులు వేస్తూ తవ్వుతుండడం, మళ్ళీ వేస్తుండడం, ఒక అప్పటి ఇలాగ వచ్చేస్తారు. వాటర్ పైప్ అంటారు ఏమంటే, గోదావరి వాటర్ పైప్ అంటాడు. ఎవడు వేయడు, ఎవడు పూర్తిగా చేయడం, అలా వదిలేయడం, వెళ్ళిపోవడం, మళ్ళీ రెండు బాటలు అవ్వడం, మళ్ళీ తవ్వడం, ఇదే పని అవుతుంది. మరీ ఏమీ లేదు. వర్షాకాలం మరీ బాధ అసలు అండ్ ఇప్పుడే బాధ, వర్షాకాలం మరీ బాధ. ఈ రోడ్లో గత 2 సంవత్సరాల నుండి నేను ప్రయాణిస్తున్నాను. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగా ఈ రోడ్డు యొక్క పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంది. ఈరోజుకి 2019ని నేను వాట్సాప్ ద్వారా జీవీఎంసీ కమిషనర్ గారిని నేను అప్పీల్ చేయడం జరిగింది. ఈ రోడ్డు యొక్క పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది అని నేను ఆవిడని అడిగాను. అడిగినందుకు ఆవిడ స్పందించారు. కానీ ఆవిడ ఏం చెప్పారంటే రోడ్లు యొక్క ఖర్చు ఇదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఒక సంవత్సరంన్నర పడుతుంది ఇది పూర్తవడానికి అని ఆవిడ చెప్పారు. అప్పుడు నేను వెంటనే ఏం చేశానంటే అప్పీల్ చేశాను, మేడం ఏ విధంగానైనా సరే కొంచెం చూడండి ఈ రోడ్డు బాగుపడేటట్టుగా అని. అయితే ఈ రోజుకి కూడా ఈ పరిస్థితి ఇలాగే ఉంది. ఇంకా మనము ముఖ్యంగా చెల్లిస్తున్న పన్నులు, వాటి యొక్క దాని ద్వారా వస్తున్న డబ్బులు, వీటి ద్వారా ఈ రోడ్లని బాగు చేయించాలి. మరి డబ్బులైతే కట్టించుకుంటున్నారు, పన్నులైతే వసూలు చేస్తున్నారు, కానీ ఈ రోడ్డు యొక్క పరిస్థితి అన్నది బాగోలేదు. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ రోడ్లని బాగు చేయాలని నేను కోరుకుంటున్నాను. అవును, ఈ వర్షాకాలంలో ముఖ్యంగా చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారండి, విపరీతమైన ప్రమాదాలకు గురవుతున్నారు. మనకు తెలియని మ్యాన్ హోల్స్ ఉంటున్నాయి, అలాగే డంప్స్ ఉంటున్నాయి. వీటిని ఎవరు కూడా ఆర్ఎన్బి సిబ్బంది కానీ ఎవరు కూడా ఇంప్రూవ్ చేయలేదు, డెవలప్ చేయలేదు. ముఖ్యంగా ప్రజలకి హాని జరగకుండా వెంటనే ఈ రోడ్ల యొక్క పరిస్థితిని బాగు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. గాజువాక ఆటో నగర్లో ఉన్న బ్లాక్ గోల్డ్ కంపెనీని తెరవాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ఉద్యోగులతో కలిసి కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ వస్తోంది. అందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ ఆటోనగర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రాంబాబు మాట్లాడారు. కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని అడిగినందుకే కంపెనీని మూసివేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. కార్మికులకు కరోనా సోకిందని 10 రోజులు కంపెనీని తెరవమని చెప్పి పూర్తిగా మూసివేయడం దుర్మార్గమని, కుంటి సాకులు మాని వెంటనే కంపెనీని తెరవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కరోనా కష్టకాలంలో బ్లాక్ గోల్డ్ యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. 2 నెలల నుండి జీతాలు లేక పిల్లలతోటి ఆకలితోటి మనమలం మాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ గోల్డ్ యాజమాన్యం ముందుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఏం చెప్తుంది, కరోనా కాలంలో వర్కర్స్ను ఆదుకోవాలి, ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం చెప్తుంది. కానీ బ్లాక్ గోల్డ్ యాజమాన్యం మాత్రం ఈ కరోనా వంక పెట్టి దుర్మార్గంగా 2 నెలల నుంచి జీతపకాలు ఇవ్వకుండా పిల్లల్ని
అలాగ మహిళల్ని భయపడుతుంది బాధపడుతుంది అదే విధంగా ఈ రోజు వాళ్ళు 23 సంవత్సరాల నుండి పని చేస్తున్న బ్లాక్ గోల్డ్ కార్మికులు 23 సంవత్సరాలు 23 సంవత్సరాలు వాళ్ళ కష్టం వాళ్ళ శ్రమ మేనేజ్మెంట్ దోచుకుంది దోచుకొని ఈ రోజు వాళ్ళు గాజువాకలు గాని విశాఖపట్నంలో గాని రామా టాకీ సేరలో గాని చైతన్య కాలేజీ వాళ్ళదే అలాగే భూములు ఉన్నాయి ఇలాంటి టైంలో కనీసం మాకు కేజీ బియ్యం ఇవ్వండి కనీసం ఒక అరకే కందిపప్పు ఇవ్వండి అన్న కూడా పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా 2 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు అలాగే 2 నెలల జీతాలు అడుగుతున్నామని వర్కర్స్ మీద ఛార్జ్ షీట్ చేయడం జరిగింది అంటే 2 నెలల జీతాలు ఇవ్వలేదు అనునందుకు ఛార్జ్ షీట్ పెట్టి వైభ్రాంతులు చేసి వర్కర్ల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అలాగే మేము జేసీఎల్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జేసీఎల్ సమక్షంలో మీరు జీతాలు ఇవ్వాలి వాళ్ళకి పిఎఫ్ కట్టాలి ఏసీ ఇవ్వాలని జేసీఎల్ కూడా చెప్పినా కూడా జేసీఎల్ కూడా దిక్కరించి ఈ రోజు దుర్మార్గంగా వ్యవహరిస్తుంది జీతాలాగా ఆకలితో మలమలు మాడిపోతున్నారు మీరు అన్నే స్పందించి కలెక్టర్ గారు వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మధురవాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం శంకుస్థాపన చేసిన మంత్రి మేయర్ అధికార పార్టీ వైసీపీకి స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చిత్తశుద్ధి లేదు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ కేంద్రానికి అఖిల పక్ష కార్మిక సంఘాల నేతల హెచ్చరిక సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్ల నిరాసక్తత ప్రేక్షకులకు తప్పని నిరీక్షణ చేపలపాడలో ఆక్వా ల్యాబ్ నిర్మాణం పూర్తి ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి Tech News ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్